ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా ఏమై 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు, ఏమైనా ఏమై 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు, ఏమైనా ఏమో 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు, ఏమైందా 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు, ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గ్లోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు, అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు, నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటున్నాడు, ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెలలు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, 6.5 నెలలు 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు, మంత్రులు వాళ్ళ వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు, పోలీసులు వాళ్ళ వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింటే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే, ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్, వాళ్ళ సొంత వియ్యంకుడిది శ్రీనివాస్ అని, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు, దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట, అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండదు వాళ్ళు, చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం 1గా ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు, అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ 1, అందులో ఈ పయ్యావుల కేశవ్ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఆంధ్రాలో 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు, ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనేది రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో
సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం, మధ్యస్థ సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం స్వర్ణ బియ్యం వేణి తీసుకొచ్చి సాటెక్స్ చేసి 800 కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో 100% తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది. ఎప్పుడైనా జరిగిందేనంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉండరు? ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకిచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాటెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థ సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు, ఈరోజు నిర్వీర్యం చేశారు. చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల, వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్, ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏలెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే, రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది, ఆర్బీకే దగ్గరనే నీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి, పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనాం. ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది, ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ వ్యతిరేకత, ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు, సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ, మరోవైపున చూస్తే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే, కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది, ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది, కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు, ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి.